ఇప్పుడు దీనికి మీరు జామెట్రికల్ ప్రజెంటేషన్ ఇవ్వండి, ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ సరిగ్గా మీకు నేను కొన్ని ఏళ్ల క్రితం సౌందర్య లహరి చెప్పాను, గుర్తుంది కదా? అక్కడొచ్చింది చతుర్భిశ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశ్యం భోర్ణవభిరపి మూల ప్రకృతిభి, గుర్తున్నది కదా? సరిగ్గా రండి ఇక్కడ కథలో. శ్రీచక్రంలో మొత్తం 9 త్రికోణాలు ఉన్నాయి, 4 త్రికోణాలు పైకి వెళ్తున్నాయి, 5 త్రికోణాలు కిందకు వస్తున్నాయి అన్నారు. నిజానికి 2 త్రికోణాలండి, పైకి వెళ్లే త్రికోణం ఒకటి, కిందకు వచ్చే త్రికోణం ఒకటి. దానిలో ఇంకా మైన్యూట్ డివిజన్స్ చేసేటప్పటికల్లా ఇది 4 అది 5 అయింది. ఈ 5 అంటే ఇందాక చెప్పినటువంటి 5, ఈ 4 అంటే అవ్యక్తము, వ్యక్తము, మహత్తు, అహంకారము. అది తెలుసుకోండి. 4 శివచక్రము, 4 శివత్రికోణాలు, పైనుంచి క్రిందకు వచ్చేవి ఇందాక చెప్పిన 5, పంచభూతాలు, పంచతన్మాత్ర, అవి కలిస్తేనే ప్రపంచం. అది అక్కడ సరే మొత్తానికి నిజానికి 2, ఒక శివచక్రం, ఒక శివత్రికోణం, ఒక శక్తి త్రికోణం. దానిలో మైన్యూట్ డివిజన్స్ చేస్తే ఇవన్నీ కలుస్తున్నాయి. మొత్తానికి అవి కలుసుకున్నాయి అక్కడ. పైనుంచి 5 వచ్చి కింద నుంచి 4 వెళితే శ్రీచక్రంలో 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. కానీ ఒక త్రికోణం, ఒక త్రికోణం తీసుకోండి, పైకి వెళ్లే త్రికోణం అగ్నికి ప్రతీక, అది ఎప్పుడు అప్వార్డ్స్ కదా, కనుక అగ్నికి ప్రతీకగా ఊర్ధ్వముఖ త్రికోణాన్ని తీసుకోండి, సోమానికి ప్రతీకగా అధోముఖ త్రికోణం తీసుకోండి. ఈ రెండు కలపండి, ఊర్ధ్వముఖ త్రికోణమైన అగ్ని, అధోముఖ త్రికోణమైనటువంటి సోమము శక్తి, ఈ రెండు కలిపితే 6 ముఖాలు ఏర్పడ్డాయి చూడండి, షణ్ముఖ. అదే ఇక్కడ చెప్పబడుతుంది. కనుక షట్కోణమే ఇది. అందుకే మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితుడు స్వామి గురించి చెప్తూ షడాననే సమర్పయామి అంటున్నాడు. షడాననే సకలమర్పయామి సదాతత్పాద భక్తిం యామి షడాధారాది శక్త్యాత్మకే షట్కోణ మధ్యస్థిత్యాత్మకే, షట్కోణ మధ్యస్థిత్యాత్మకే షడానని సకలమర్పయామి అని ముత్తుస్వామి దీక్షితులు షట్కోణ మధ్యాన్ని అక్కడ చూపించారు. ఆ షట్కోణం ఏమిటి? అందుకే సుబ్రహ్మణ్యుడికి చిత్రపటాలు లేవండి, ఇవి లేవండి అని బాధపడద్దు, ఒక షట్కోణం పెట్టండి చాలు అంతే. ఇంకో ఈ షట్కోణం అనే ముద్ర కర్ణాటక రాష్ట్రం ప్రధానంగా స్వీకరించింది కదా, చెప్పడానికేముంది. అలాగే మనకి పూర్వపు జ్యూస్ మొదలైనటువంటి వారు కూడా ముద్రగా వాడేది, వాళ్ళు మతముద్రగా దీన్నే వాడారు. దీన్ని బట్టి భారతీయ సంస్కృతి భారతదేశపు ఎల్లలు దాటి ప్రపంచమంతా వ్యాపించి ఉండేది అని మనకు స్పష్టమవుతుంది ఇక్కడ. కనుక షట్కోణంలో ఉన్న నిర్వచనం ఇంకా ఎవరినైనా చెప్పమనండి, చెప్పడం కష్టం. మనమే ఎందుకు చెప్పగలిగాం? భారతదేశంలో పుట్టాం గనక, యజ్ఞ జీవితంలో బ్రతుకుతున్నాం గనక మనకి సులభంగా చెప్పగలం మనందరం కూడా. ఎందువల్ల? ఇందులో పూర్తి యజ్ఞ రహస్యం ఉన్నది. కనుకనే అక్కడ అగ్నిహోత్రంలో ఏం జరుగుతుందో దాని అన్నిటికీ జామెట్రికల్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికల్లా షట్కోణం అయిపోయింది. కనుక షట్కోణం యంత్రం, అది ఇక్కడ తెలుసుకున్నది. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన యజ్ఞం, యజ్ఞతత్వమే. అందుకే అగ్నిని ప్రధానంగా నక్షత్రేష్టిత్యాదుల్లో కృత్తికా నక్షత్రంతో ప్రధానంగా చేయడానికి అగ్నికి అన్నిటికీ తెలిసింది కదా. కనుక సుబ్రహ్మణ్యుడంటే యజ్ఞస్వరూపుడు, ఇది ప్రధానంగా ఇప్పుడు చూపించడం జరిగింది. కానీ రెండవ తత్వంలోకి ఏమిటి వచ్చాం? యజ్ఞస్వరూపం అగ్నిశోమాత్మకం. ఇప్పుడు ఎన్ని 6 వచ్చాయో నేను లెక్క పెట్టట్లేదు, మీరు పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. స్వామి యొక్క తేజస్సు ఎలా వచ్చింది? పంచభూతాలతో వెళ్ళి శరవణానికి వెళ్ళింది. ఇక్కడ పరిశీలిద్దాం, ఇదంతా యోగ రహస్యం. అందుకే షడాధారాది శక్త్యాత్మకే షడానని సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తే కుండలిని ప్రస్తావన చెప్పకుండా ఉండలేము, ఉండకూడదు. అందుకే మహాస్వామి వారు, కంచి మహాస్వామి వారు కూడా ఈ విషయమే చెప్తున్నారు. శాస్త్రములన్నీ చెప్తున్నాయి సుబ్రహ్మణ్యుడు అంటేనే కుండలిని శక్తి స్వరూపుడు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఇది ఎలాగొచ్చిందో చూడండి. ఈ సుబ్రహ్మణ్యుడు అవతరించడం ఆ కథంతా రోజు మనలో జరుగుతోంది. ఎలాగో చూడండి, సరిగ్గా పరమేశ్వరుడు ఉన్నటువంటిది బ్రహ్మరంధ్ర స్థానం నుంచి. ఇదివరకు సౌందర్యలహరవన్నీ మీకు చెప్పాను కనుక నాకు సులభం, గుర్తుపెట్టుకుంటే సులభం. అయినా తేలిగ్గా మర్చిపోయేవారు కారు, నేను అనేక మార్లు చెప్తూనే ఉంటాను ఇక్కడ, కాబట్టి స్పష్టంగానే తెలుస్తుంది. మనకి సహస్రార స్థానం కైలాసం అని చెప్పబడుతుంది. అక్కడ నుంచి ప్రతి వారికి కూడాను సుషుమ్నా నాడి గుండా తేజస్సు ప్రసరిస్తూనే ఉంటుంది. అయ్యా నాకు కొండల్ని తెలియదు, ఏమీ తెలియదు, తెలియకపోయినా అది పనిచేస్తూనే ఉంటుంది, తెలుసుకోండి. ఇక్కడ దాని పని చేస్తూనే ఉంటుంది. ఒక రాగి తీగలోకి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వగానే కరెంట్ ఎలా ఫ్లో అవుతూ ఉంటుందో ఎల్లవేళలా మనలో కూడా ఒక ఎలక్ట్రికల్ ఫ్లో ఉంది. ఆ ఫ్లో ఉన్నంతకాలమే బతుకు యొక్క ఫ్లో ఉంది, లేకపోతే ఈ ఫ్లో ఆగిపోతే ఆ ఫ్లో పోతుంది. ఇక్కడ ఆ ఫ్లో నిరంతరం ఫ్లో, అది రసం, ప్రసారం, ప్రసారం, రసం. అదే చిదేక రసరూపిణి బిసతంతు తనీయసి, లలితా సహస్రాన్ని చదువుకుంటున్నాం కదా, అది ఎలా వస్తుంది? ప్రతి వారిలో ఇది ఉందండి. ప్రతి వారిలో శివుని యొక్క తేజస్సు, ఆ శక్తి ఈ సుషుమ్నా నాడి ద్వారా భూమి మీదే పడుతుంది. అంటే మూలాధార స్థానం భూమి,
తెలిసిందే కదా మూలాధార స్థాన భూమి. మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం. అక్కడ చెప్పారు శంకర భగవత్పాల్ వారు ఏ వరుసలో చెప్పారో ఆ వరుసలో ఉంచండి క్రమంగా. ప్రతి వారిలో పనిచేస్తుందండి ఇది, అక్కడి నుంచి ఫ్లో అవుతుంది. మీరు ఎవరితేనా మాట్లాడదలుచుకున్నప్పటికీ కూడా ఇక్కడ స్పందన వచ్చి ఆ చైతన్యం సడన్గా ఎన్ని క్షణాలంటే ఆ కాలాన్ని మనం కొలవలే అంత మహావేగంగా, ఒక ఎలక్ట్రికల్ ఫ్లో అంటుకున్నంత వేగంగా మూలాధారంలోకి వెళ్ళి అక్కడి నుంచి పైకి కదులుతూ కిందకి పైకి కదులుతూ ఉంటుంది. అందరిలో కూడా యోగి ఒక్కడే దాన్ని కింద నుంచి పైకి తీసుకువెళ్తాడు. పైకి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ శివుడి నుంచి వచ్చిందో అక్కడికి తీసుకెళ్ళాలి. అదే మోక్షం అంటే ఒకటి కాదు, అది వేదాంత మార్గంలో జ్ఞానము అని అంటారు, యోగ మార్గంలో కుండలిని అంటారు, భక్తి మార్గంలో భగవంతుడి వైపు ప్రయాణం అంటారు. అంతే, ఏదైనా పేరు ఒకటే, అన్ని వెళ్ళేది ఒక్క దగ్గరికే. ఊర్ధ్వ దిశ వైపు ప్రయాణం, పైకి వెళ్ళడం. మనకందరికీ డౌన్ఫాలే అప్వర్డ్స్ కష్టం, అది సామాన్యులందరికీ కిందకే ప్రవహిస్తుంటుంది. ఏ ఒక్కడు యోగి మాత్రమే దాన్ని ఉత్థానం చేస్తాడు. కుండల్ని ఉత్థానం చేసినప్పుడు ఎలా వెళ్ళిందో చూడండి, భూమి దాకా చేరినటువంటి ఆ శివతేజస్సు కుండల్ని రూపంలో జ్వలించగానే భూమి భరించలేకపోతుంది. ఆ మూలాధారం నుంచి పైకి వెళుతుంది. ఆ పైకి వెళ్ళినప్పుడు అచ్చం శంకరులు చెప్పిన మాటలో స్వాధిష్టానం అగ్నిస్థానం, శంకరులు చెప్పింది. సాధారణ స్వాధిష్టానం కానీ భూమి తర్వాత జలం అని అందరూ అంటారు, కానీ శంకరులు మాత్రం మహీ కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశం ఉపరి, అదే చెప్పారా లేదా? ఆ క్రమంలోనే వెళ్ళి చూడండి, భూమి భరించలేక అగ్నికి ఇవ్వడం, అగ్ని జలమునకు, అది వాయువు వాటితో క్రమంగా పైకి వెళ్ళి ఆకాశానికి తీసుకువెళ్ళడం, కథంతా కూడా మూలాధారంలో జ్వలించినటువంటి శివతేజస్వరూపమైన కుండలిని శక్తి క్రమంగా పైకి వెళుతూ ఆరుంటిని దాటుకుని ఇక్కడికి చేరింది. చేరితే కైలాసం దగ్గర ఉన్న అమ్మా నాన్న ఇక్కడ దాకా వచ్చేవనన్నా అని అక్కడ లాక్కుని ఒళ్ళో పెట్టుకుంటారట. అందుకు ఆజ్ఞాచక్ర స్థానం దగ్గరికి చేరేటప్పటికీ ఆ జీవ చైతన్యం సుబ్రహ్మణ్య చైతన్యం అయిపోతుంది. ఆజ్ఞాచక్ర స్థానం అక్కడికి అప్పుడు జీవ చైతన్యం సుబ్రహ్మణ్య చైతన్యం అయితేనే పైనున్న పార్వతీ పరమేశ్వరులు నా బిడ్డ అని ఒళ్ళో పెట్టుకోగలరు. అది మోక్షం, అది కైలాసానికి చేరుకోవడం. అదే ఈ కథ అంతా కూడా అవునా కదా చెప్పండి ఇక్కడ. అందుకే సుబ్రహ్మణ్య కథ కుండలిని యోగం. కనుక ఎప్పుడో జరిగిన కథ కాదు, ఎప్పుడూ జరగవలసిన కథ, ఎప్పుడో ఒకప్పుడు జరిపించుకోవలసిన కథ, అది జరిగే వరకు ఎప్పుడు పుడుతూనే ఉంటామని తెలుసుకోవలసిన కథ ఇది. ఇక్కడ అక్కడికి చేరే వరకు పుట్టుకలు తప్పవు. అందుకు మన ప్రజ్ఞ పరమాత్మ వైపు చేరితే అదే సుబ్రహ్మణ్యం, మరొకటి కాదు. పరమేశ్వర అభిముఖంగా చేరే ప్రజ్ఞయే సుబ్రహ్మణ్యం, ప్రపంచం వైపు తిరిగేటటువంటి కూడా అబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకోండి. అందుకు సుబ్రహ్మణ్యం కావాలి కానీ అబ్రహ్మణ్యం మనకొద్దు. ఇప్పుడు మనం షణ్ముఖుడు షడాననుడు, అందుకే స్వామి యొక్క ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే షడాననాయ అని షడానన తత్వంగా చెప్పారు. ఆ షడానన స్వరూపాన్ని ఇన్ని కోణాల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు షడానుడు ఏమయ్యాడు, ఒక్కొక్క చక్రం నుంచి దాటి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరు అయ్యేయలేవా, ఇవే ఆరు ముఖాలు. ఈ పాకేటప్పుడు పాములా పాకుతుంది రండి, పైకి అచ్చంగిలాగా పాకుతుంది. అందుకే కుండల్ని సత్వంగానే చెప్పబడుతుంది. లేచే వరకు మూడున్నర చుట్లు, లేచిన తర్వాత పడగెత్తి పైకి వెళుతూ ఉంటుంది క్రమంగా. ఆ పైకి పడగెత్తి వెళుతూ ఉంటుంది కనుకనే సుబ్రహ్మణ్యుడు సర్పరూపుడు యోగపరంగా ప్రధానంగా. అది సర్పం, అది ప్రాణ చైతన్యపు సర్పము. ఆ సర్పము తిరుగుతూ ఉంటుంది మనలో. ఆ పామే మన లోపల పాములు చుట్లలోకి శక్తినిస్తుంది. మనం శరీరం పాములు పుట్ట తెలుసా, అవునా కాదు? మీరు ఒక్కసారి చూడండి, మీకే తెలుస్తుంది. పాములు పుట్ట, పాములు పని ఏమిటి, గుండ్రంగా తీగలు చుట్టుకున్నట్టు చుట్టుకున్నట్టు ఉంటుంది మన శరీరం పాములు పుట్ట. 72,000 నాడులని పాములు చుట్టలు చుట్టుకుని శరీరం అంతా ఉన్నాయి, అవునా లేదా? కరెంటు తీగలండి, మన ఇంట్లో కరెంటు తీగలు అన్ని పెట్టించుతాం, వైరింగ్ అంతటిగా కనెక్షన్ ఒక్కటిస్తే చాలా అన్ని పనిచేస్తాయి. ఇంటి నిండా వైరింగ్ ఉంది, ఒంటి నిండా నరాలు ఉన్నాయి, అదే అనమాట. ఇక్కడ అలా ఎక్విప్డ్, దానిలోకి ఎలక్ట్రికల్ ఫ్లో లాగా ఈశ్వర శక్తి ఫ్లో అవుతుంది. నీకు తీగలు కనబడుతున్నాయి కానీ ఫ్లో ఏమిటో తెలుసుకోలేకపోతున్నావు, తెలుసుకో. అదే చిదేక రసరూపిణి, ఇది ఒకటి కాదు ఇక్కడ. ఆ రస ప్రవాహం నీలో ఉన్నది, అది తెలుసుకో. అది తెలుసుకుంటే ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ అంటారు సౌందర్య లహరిలో శంకర భగత్పాల్ వారు. అలాగ అంతటా ప్రసరిస్తున్నటువంటి ఆ కుండలిని స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఈ శరీరంలో ప్రతి పుట్టలోకి ఆ నరాల్లోకి వెళుతుంది ఆ శక్తి. కనుక సర్పములకు ఎందుకండి పూజించాలంటే ఈ స్వరూపం, ఇది ప్రాణస్వరూపం. ఇంకా సర్పరూప సుబ్రహ్మణ్య తత్వం చెప్పుకోవడానికి మరొక పూటంతా మనం కేటాయించుతాం, ఇప్పటి నుంచి తొందరొద్దు. కుండలిని పరంగా సర్పం అంతే, ఇది ప్రధానంగా ఇక్కడ వరకు చెప్పడం జరుగుతుంది. కనుక సుబ్రహ్మణ్యుడికి మన లోపల ఉన్నదానికి తెలుస్తున్నది. ఇంత చూస్తే ఇక్కడ సంగతే, అదే విషయం. అందుకే అన్నమయ్య అంటాడు.